దెబ్బకు బాధపడితే శిలశిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారము పండదు. అలాగే అపజయాల్ని విజయాలకి మెట్లుగా మార్చుకునే ఒక వ్యక్తి గురించి రోజు తెలుసుకుందాం. ఆయన ఎప్పుడూ కూడా ఓటమి నొప్పుకోలేదు. ఆయన ప్రతి మెట్టు విజయం వైపే పయనించింది. ఆయనే సూరత్లోని బిగ్గెస్ట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్, అజ్మీరా ఫ్యాషన్స్ యొక్క ఫౌండర్ అండ్ సిఈఓ అజయ్ అజ్మీరా గారి కోసం ఈరోజు మనం తెలుసుకోవాలి. ఆయన టెక్స్టైల్ ఇండస్ట్రీలోని ఒక నంబర్ వన్ రారాజు అనే చెప్పుకోవాలి. ఆయన సాధారణమైన బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, మోటివేషనల్ స్పీకర్, బిజినెస్ ఎక్స్పర్ట్, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎంతో దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్న ఒక శక్తి. ఎన్నో అవార్డ్స్ గెలుచుకొని ఎన్నో వేల మంది ఆడపడుచుల కళ్ళల్లోని ఆనందాలను నింపి ఫోర్బ్స్ లాంటి ఒక ప్రఖ్యాతి గాంచిన మ్యాగజైన్లో కూడా ఆయన కోసం ప్రచురింపేలా చేసుకునే ఒక అద్వితీయమైన చరిత్ర, ఎంతోమందికి ఆదర్శంగా ఎదిగిన ఆయన చరిత్ర ఈరోజు మనం వినాలి, మనం తెలుసుకోవాలి. ఆయన ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంకా ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగిన విధానం. అజయ్ అజ్మీరా గారు 9 ఆగస్టు 1973 సికర్ జిల్లా రాజస్థాన్లో జన్మించారు. నాగమల్జీ జైన్ తండ్రి గారు చిన్న వ్యాపారం, జ్యూట్ వ్యాపారం చేసుకునేవారు. విమలాదేవి జైన్ ఆవిడ తల్లిగారు. సాధారణమైన కుటుంబంలో పుట్టి 7 అన్నదమ్ములు అక్కచెల్లెలు మధ్య ఒక చిన్నవాడిగా జన్మించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఆయన అభివృద్ధి చెందుతూ వచ్చారు. చిన్ననాటు ఒక స్కేల్ సరిగ్గా లేదని ఒక రేడియోలోని ఒక ప్లాస్టిక్ని తీసి దాన్ని స్కేల్గా వాడి ఆ రోజుల్లోనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు అజయ్ అజ్మీరా గారు. దిగంబర్ జైన్ స్కూల్లోని విద్యాభ్యాసం సాగించి కళ్యాణ్ కాలేజీలోని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత లోకాన్ని చదవాలని నిశ్చయంతో బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఎంతోమందిలాగే ఆయన కూడా ముంబై ప్రయాణమయ్యారు. కానీ ముంబైలోని జీవితం, అక్కడ ఖర్చులకి ఆయన నచ్చక 5 గంటల ప్రయాణం చేస్తే వచ్చే సూరత్ సిటీకి చేరారు. అక్కడ ఆ ఉరుకుల పరుగుల జీవితంలోంచి సూరత్లోని ఒక రష్గా ఉండే ఒక బజార్ల మధ్య నిలబడింది ఆయన్ని 1992 ఆయన జీవితంలో ఒక కీలకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. ఆయన ఒక కలగనడం ప్రారంభించారు. ఆ కళ ఎంతోమంది లక్షల జీవితాల్ని ప్రభావితం చేసే కళ. సూరత్లోని టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఒక నాంది పలికిన కళ. ఆయన తండ్రి గారి వ్యాపార దక్షతని పుణికిపుచ్చుకొని అడుగులు వేస్తూ ఆ యొక్క కళని సాకారం చేయాలని కోరికతో ఆయన ఒక చిన్న ఉద్యోగంలోని చేరారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క ఎత్తు పల్లాలు తెలుసుకునే విధంగా ఆయన ప్రతిభకి ఆ యొక్క కంపెనీలు దాసోహమయ్యాయి. లక్షల రూపాయల జీతాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. అక్కడే ఆయన ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు చేరారు. 2 లక్షల జీతం వస్తున్నా కూడా 2011 ఆయన నిశ్చయం తీసుకున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన ఏదో ఒకటి భవిష్యత్ తరాల కోసం ఆదర్శంగా చేయాలని, ఒక తొలి అడుగులు వెయ్యాలని. అప్పుడే ఆయన ఒక కలగన్నారు. ఆ కళ ఎంతోమందికి ఆనందాన్ని మిగిల్చింది. సూరత్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ మొదలుపెట్టే విధంగా కూడా ఆయన ఎన్నో ఆలోచనలు చేశారు. అటువంటి ఒక ఆలోచనలోంచి పుట్టిందే ఈ యొక్క అద్భుతమైన ఒక ఇండస్ట్రీ. ఆయన ఒకటే నమ్మేవారు, ఎవరైతే పని మీద నమ్మకం ఉంటుందో ఉద్యోగం చేస్తారు, ఎవరైతే తన మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు వ్యాపారం చేస్తారు. అలా ఎంతో హై పే సెక్యూర్ జాబ్ను వదులుకొని 2011 అజ్మీరా ఫ్యాషన్ స్థాపించారు. అంత సులభతరం ఏమీ కాలేదు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎదురు దెబ్బలు తిన్నారు. ఒక సమయానికి ఆయన ఎంతో ఒక బాధతో ఆ యొక్క కంపెనీకి తాళం వేసే స్థితికి కూడా వచ్చారు. కానీ నిజమైన ఛాంపియన్ ఓటమిని అంగీకరించాడు, ఖచ్చితంగా ఒక మెట్లుగా మలుచుకుంటాడు. ఆయన చెప్తారు, కింద పడడం తప్పు కాదు, కానీ
కింద పడి కిందే ఉండిపోవడం, లేవలేకపోవడం తప్పు అని ఆయన విశ్వాసంతో ముందుకు సాగారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం అందరి మనసులు గెలుచుకొని కొన్ని వివిధ దేశాలు 30కి పైగా దేశాల్లోని ఆయన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అంతేకాదు బిజినెస్ స్టాండర్డ్, ఇంకా ఫోర్బ్స్ లాంటి మ్యాగజైన్లోని కూడా ఆయన చరిత్ర అందరూ కూడా చదివారు. ఎవరైనా సరే గెలిచిన తర్వాత సంతృప్తి పొందుతారు, సంతృప్తితో వదిలేస్తారు. కానీ 200,000 జీతాన్ని వదులుకొని ఎన్నో కోట్లకి సంపాదించిన అజ్మీరా గారు అక్కడితో ఆగిపోలేదు. ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేయాలని నిశ్చయం చేసుకున్నారు. ఎంతోమందికి జీవితాల్లో వెలుగులు నింపాలని నడుం బిగించారు. అందుకని సాధారణమైన వ్యాపారస్తుల్లా కాకుండా ఆయన తెలివిగా ఆలోచించారు. సాధారణంగా మ్యానుఫ్యాక్చరర్, ఆ తర్వాత హోల్సేలర్ ఉంటారు, ఆ తర్వాత అక్కడి నుంచి కూడా రిటైలర్స్ ఉంటారు. అక్కడి నుంచి అది కస్టమర్స్కి చేరుతుంది. ఇది వ్యాపారం యొక్క సైకిల్. కానీ దీన్ని అజయ్ అజ్మీరా గారు మార్చివేశారు. హోల్సేలర్ని మధ్యలోంచి తీసివేశారు. మ్యానుఫ్యాక్చరర్ నుంచి రిటైలర్కి, అక్కడి నుంచి కస్టమర్కి కూడా వచ్చే విధంగా ఆయన ఒక ప్లాన్ని తయారు చేశారు. ఇదంత సులువు కాదు, ఎంతోమంది దీన్ని వ్యతిరేకించారు. కానీ అజ్మీరా గారు స్థిరంగా నిల్చున్నారు. 50,000 పైగా రిటైలర్స్ ఈరోజు అజయ్ అజ్మీరా గారితోని జోడై ఉన్నారు, నడుస్తున్నారు, ఆయన ఆదర్శంగా తీసుకుని ఉన్నారు. అజయ్ అజ్మీరా గారు టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క విజనరీ లీడర్. అంతేకాదు పేద వాళ్ళ యొక్క కష్టాలను కూడా చూసి ఎంతోమందికి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆయన తప్పించారు. నడుం కట్టి ఒక అద్భుతమైన ఎంటర్ప్రినర్షిప్నిగా చేశారు. అందుకని ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు ఆయన భరించింది. తక్కువ ధరలోని తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని ఎక్కువ లాభాలు ఆర్జించడం ఎలా అనేది ఆడవాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క గార్మెంట్ బిజినెస్ చేయడం వల్ల సాధ్యమనేది అందరికీ కూడా చెప్పారు. 5,000 పైగా గృహిణులు ఇప్పటికే వ్యాపారవేత్తలుగా మారారు. చాలామంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. కొంతమంది ఇంట్లోంచి మొదలుపెట్టిన వ్యాపారం లాభాలు చేకూర్చిన తర్వాత షాప్ రూపంలో కూడా మార్చారు. ఇంటిలోంచే వ్యాపారం చేసుకోవచ్చు అనేది అజయ్ అజ్మీరా గారు ఎన్నో వీడియోస్లో మనకందరికీ చెప్పి ఉన్నారు. అది చూసిన వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి అజ్మీరా ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ని 200,000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఏది స్థాపించాలనుకున్నా కూడా కింద కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అజయ్ అజ్మీరా గారి యొక్క విజన్, ఆయన ఒక విజనరీ, ఆయన భవిష్యత్తు తరాల కోసం ఆలోచించారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని అనుకున్నారు. ఆయన టెక్నాలజీని కూడా యూజ్ చేసి అజయ్ అజ్మీరా ఫ్యాషన్స్ని లాక్డౌన్ టైంలో కూడా ఎంతో వృద్ధి చేశారు. అజయ్ అజ్మీరా గారు, ఆయన దూరదృష్టి 400 మంది ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా తోడ్పడింది. అంతేకాదు చిన్న గ్రామాల నుంచి వచ్చిన అజయ్ గారు ఈరోజు టెక్స్టైల్ సామ్రాజ్యానికి రారాజు. ఈయన చరిత్ర ఖచ్చితంగా ఎంతోమందికి ఆదర్శం. అజయ్ అజ్మీరా గారు నిజంగా ఒక విజేతగా చెప్పుకోవాలి. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన అజయ్ అజ్మీరా గారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. ఆయనకి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.